గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్రాంతి భవనం రోగులకు నిర్మించాలని నవతరం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నవతరం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడల దేవుని గణేష్ కుమార్ పర్యటన చేశారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం విశ్రాంతి భవనం నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గెలిచాక హామీ అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అని అన్నారు. మన్నవ సుబ్బారావు యార్డు నిధులు 25 లక్షలు, జయదేవ్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 1 కోటి రూపాయలు, రాజన్న ఫౌండేషన్ నుండి 1 కోటి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నవతరం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి వి సాయి, వినుకొండ అభ్యర్థి ఆర్కే నాయుడు, పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పక్కన చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు, చాలా జిల్లాలు సంబంధించిన చాలామంది, కొన్ని రోజు కొన్ని వేల మంది, 100 మంది వస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎంపీ మన గల్లా జయదేవ్ గారు తన ఎన్నికల వాగ్దానం ఇక్కడ ఎవరైతే ఈ సహాయకులుగా వస్తారో రోగులకి, వాళ్ళకి సంబంధించి ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తానని చెప్పించి, తనకు సంబంధించిన రాజన్న ట్రస్ట్ అనేది అక్కడి నుంచి 1 కోటి రూపాయలు, అలాగనే తన ఎంపీ ల్యాండ్స్కి సంబంధించిన నిధుల నుంచి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి రాతపూర్వకంగా ఈ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అసలు దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. కేవలం ఎంపీకి సంబంధించిన ల్యాండ్స్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఈ పట్టపత్రం సంబంధించిన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో రాబోతుంది. అలాగనే తర్వాత ఒక 5-6 నెలల్లో ఈ ఎలక్షన్స్ కూడా, జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ కారణాలతో ఈ నిధులు ఆగిపోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మేము ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ సందర్శించి, ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు వీడియోలో కూడా, చాలామంది చూస్తున్నారు, చెట్ల కింద పొట్ల కింద కూర్చున్నారు. ఎవరైతే రోగుల కోసం వస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కనీసం ఏదైనా కూర్చోడానికి ఒక ప్లేస్, ఒక విశ్రాంతి భవనం ఉంటే బాగుంటుందని చెప్పి నవతరం పాటించి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.